గీన ఫోటో ఈయన రైతులకు లక్ష పంచుతున్నా అని చెప్తూ ఉంటూ ఎంత దుర్మార్గం పనులు చేయాలో అంత దుర్మార్గమైన పనులు చేసిండు ఎవరిని నమ్మాలో నమ్మ ఈ సొంటోళ్ళని చూస్తే ఎవరిని నమ్మబుదే కాదు ఇక సో చక్రధర్ గౌడు లాంటి వీళ్ళని చూస్తే ఎంత మోసగాడు అంటే ఈయన ఆడ రైతులకు పైసలు ఇస్తున్నా అని చెప్పేసి ఈడ రైతులపై రైతుల బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసిండు అట్లా కోట్లు గడించిండు ఎంత పకడ్బందీగా సినిమాలో ఒక స్క్రిప్ట్ వేసినట్లు వేస్తాడు ఈయన మోసాలు ఫస్ట్ ప్రస్తుతం ఒక దగ్గర ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ఆడ స్టాఫ్ను రిక్రూట్ చేసుకుంటాడు అక్కడ చేయాల్సినంత మోసం చేసి ఆఫీస్ ఎత్తేస్తాడు ఇంకో దగ్గరికి పోతాడు ఈయన మోసాలు ఒక తెలంగాణలోనే కాదు బెంగళూరులో కూడా ఉన్నాయి మనం అప్పుడు రైతులకు పైసలు పంచుతుండడు కదా అని మనం కొంత ఎవరైతే రైతులకు లాభం చేస్తున్నాడు కదా అని కొంత మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తే మనకు కర్ణాటక బెంగళూరు నుంచి కూడా చాలామంది బాధితులు వచ్చి మనకు ఆధారాలు కూడా ఇచ్చేళ్ళారు వీడు దొంగ మా దగ్గర పైసలు ముంచేసి వచ్చిండు మాకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసిగో ఈయన భార్య పేరిట ఇన్ని డబ్బులు డిపాజిట్ చేసుకున్నాడని అకౌంట్ నెంబర్లతో సహా మనకిచ్చారు అలాంటి ఈయన చరిత్ర ఒక్కొక్కటి బయటకు వస్తున్నది చీటర్ చక్రధార్ సిద్దిపేట బీజేపీ లీడర్ మరో ఘనకార్యం దేశం కోసం ధర్మం కోసం అనుకుంటాం నేనైతే భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం అన్సితారెడ్డి మొదటి లవర్ అవినాష్ కిడ్నాప్ యత్నం అడ్డంగా దొరికిన చక్రధారి ఇప్పటికే వేల మందిని మోసం చేసిన కేసులు పిడియాక్ట్ పెట్టాలంటూ పెరుగుతున్న డిమాండ్ ఇంకా సస్పెండ్ చేయని బీజేపీ నేతలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ మోసాలు ఇలాంటి చీటర్కు సిద్ధిపేట సీటా అంటూ విమర్శలు ఇన్నాళ్ళు జాబ్స్ పేరిట మోసాలకు పాల్పడ్డ బీజేపీ నేత చక్రధర్ గౌడ్ తాజాగా రౌడీజం చూపించాడు తన రెండో భార్య అని చెప్పుకుంటున్న అంశితారెడ్డి మొదటి లవర్ను కిడ్నాప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఏం చరిత్ర బాబు నీది చక్రధర్ గౌడ్ రెండో భార్య మొదటి లవర్ను కిడ్నాప్ చేసిండట తన రెండవ భార్య మొదటి లవర్ లవర్ను కిడ్నాప్ చేసిండట రేప్ కేసులు కిడ్నాప్ కేసులు చీటింగ్ కేసులు ఈయన ఇంకా బీజేపీ వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో ఆ బీజేపీ పరువు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు ఇసు ఇసు లీడర్లను పెట్టుకొని ఇంకా